ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టుగా వస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికాయం అన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము, దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే. ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది. అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓట్లను వేసుకుంటున్నారనే భావనతో పోవడం అక్కడ జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలగలేదు. కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది. చేతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు పోయే ముందు అసెంబ్లీలో 151 పైన 22కు మించి పార్లమెంటులో వస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును టయాన్ని ప్లేస్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు 10 వస్తాయా 20 వస్తాయా లేదా 175కు 300 వస్తాయా ఏదో కూత కుయ్యాలి కదా. ఇక ప్రజలను మభ్య పెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది. వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన సామాజిక న్యాయం, అంతకు మించి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా అడ్డం వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది. అందుకోసమే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆయన అసెంబ్లీలో 151 పైన పార్లమెంటులో 122కు మించి మాకు సీట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా మేము జూన్ 9 టైం 9:38 ప్లేస్ వచ్చేసి రుషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా, ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.